అండి అందరికి వెల్కమ్ టు తనీషావాణి కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అయితే ఈరోజు మన ఛానల్లో కుకింగ్ వీడియో ఏమాత్రం రావట్లేదు. అయితే ఈరోజు వచ్చేసి పూసల దండ అన్నది చేస్తున్నాను నేను. ఇవి వచ్చేసి చాలామంది శారీస్ మీద కూడా దండలో ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి కొంటూ ఉంటారు కదండి. ఈ పూసలతోటి నేను వచ్చేసి శారీ ఇది దండ కొడుతున్నాను. అయితే ఇది ఎలా కుట్టాలి, ఏంటి, మనం షాప్లోకి వెళ్ళే కుడుకుంటూ ఉంటాం కదా ఇలాంటి దండలు అన్నాయి. అయితే మనం ఇంట్లో కూడా ఈజీగానే దీన్ని అన్నది కుట్టవచ్చు. దండ కింద ఇది ఎలా కుట్టాలి, ఏంటి, వీటికి కావాల్సినవి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. ఇలా వచ్చేసి విడిపూసలు అండి ఇవి. మనకి మార్కెట్లో ఈ షాపులు ఫ్యాన్సీ షాపులు ఎక్కడైనా సరే దొరుకుతాయి. విడిపూసలు తీసుకున్నాం మేము వచ్చేసి. అలాగే సూది దారం. ఈ దారం వచ్చేసి మనం బట్టలు కుట్టే దారం అన్నది వాడకూడదు దీనికి. ఇది వచ్చేసి సిల్క్ దారం ఉంటుంది కదండి, ఆ దారం. ఇది తెంపినా తెగదు కదా, కత్తెరతో అయితే నేను కట్ చేస్తే తెగుతుంది, తెంపితే తెగే దారం కాదు ఇది. అందువల్ల మనం ఇలాంటి దారం ఒకటి తీసుకోవాలి. సూది వచ్చేసి కొంచెం పెద్దది తీసుకున్నాము. ఈ దారం వచ్చేసి కొంచెం దళసరిగా ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద దారం అన్నది తీసుకున్నాము. అలాగే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రింగు. ఈ రింగు నేను ప్రత్యేకించి దేన్ని తీసుకోలేదు, కొనలేదు షాప్లో. వచ్చేసి ఇయర్ రింగ్ ఉంటే దానిదన్నమాట. ఇది ఇటువంటి రింగు ఒకటి తీసుకోవాలి. అలాగే ఇది బ్లౌజ్ కేసి ఉక్స్, ఇలాంటి ఉక్స్ అన్నది ఒకటి తీసుకోవాలి. అయితే ఇది ఎలా కుట్టాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. ముందు వచ్చేసి ఈ రింగ్ని తీసుకోవాలి. ఇలా ఉంది కదండి, ఈ రింగ్లోంచి దారం తీసేసుకోవాలి ఫస్ట్. ఇలా తీసుకున్న తర్వాత ఈ రింగ్ కుట్టాలి. మొత్తం ముళ్ళేసుకుంటూ రావాలి రింగ్కి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎవరైనా కుట్టుకోవాలి అనుకునేటోళ్ళు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇంకా షాప్లోకి వెళ్ళి ఎవరో కొనరు. ఇలా మనకి రకరకాల శారీస్ మీదకి వేసుకోవాలనిపించినప్పుడు గీని చక్కగా ఇలా వేసుకొచ్చి చేసుకుని, ఓకేనా? ఇలా మనం ముళ్ళు అన్నది వేసుకున్నాము, చూసారు కదా, ఇదిగోనండి. ఇలా ముళ్ళు అన్నది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం పూసలన్నీ గుచ్చుకోవాలి దీనికి. ఇలా మొత్తం పూసలన్నీ కూడా గుచ్చేసుకుందాం మనం. ఇదైతే నేను నాకని కాదు కానీ మా పాపకి స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు గ్రీన్ కలర్ సారీస్ ఇచ్చారండి, దాంతోపాటు ఈ పూసలు కూడా ఇచ్చారనమాట. మెడలోకి వేయాలండి, దండకొచ్చండి అని చెప్పేసి దానివల్ల మేము గుచ్చుతున్నాము. ఇలా మనం మొత్తం పూసలన్నీ కూడా దండ కింద గుచ్చేసుకోవాలి. ఇలా చక్కగా గుచ్చేసుకోవడమే. కొంచెం ఓపిక్గా గుచ్చుకుంటే మనం కావలసినప్పుడు మ్యాచింగ్స్కి అన్నీ కూడా గుచ్చేసుకోవచ్చండి. ఇలాగా దండలు అన్నవి చేసుకోవచ్చు. అయితే తనీషావాణి కుకింగ్ ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ చూడండి. అలాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలా పూసలన్నీ కూడా గుచ్చేద్దాం మనం. ఓకేనండి, ఇంకోండి. ఇంత దండ అయితే మనం కుట్టుకున్నాము. దండ వచ్చేసి ఇలా డబల్ అన్నది వస్తుంది అనమాట. ఇలాగా అయితే ఇక్కడ మూడేసుకోవాలి మనం. నేను వచ్చేసి మూడేస్తున్నాను ఇక్కడ. చెప్పాను, నీకు కూడా పెడతాను.
ఇలా మనం వచ్చేసి మూడు అన్నది వేసుకోవాలండి. పోసలన్నీ ఎక్కడా కూడా ఊడిపోకుండా మనం మూడేసుకోవాలి. ఇలా మనం లాస్ట్ పోసక నుంచి వేసుకుంటే ఎక్కడా కూడా ఊడిపోదు. ఇలా వేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా తిప్పుకొని ఈ పోసలోంచి ఇలా తీసుకొని ఇక్కడ వేయాలి మూడు అన్నది. ఇంకా ఊడిపోయే సమస్య లేదు ఇది. ఇక్కడ వచ్చేసి మనం మూడేసాం కదండి, దీన్ని దీన్ని ఇలా కలుపుకుని కుట్టుకోవాలి. ఇక్కడ మనం ఎందుకంటే దీన్ని వచ్చేసి మనం డబల్ కొడుతున్నాం కాబట్టి ఇలా రెండింటిని కలిపి మూడు కింద వేద్దాము. ఓకేనండి, అయితే మనం ఇలా డబల్ మూడు వేసి ఇక్కడ వరకు అయితే చూపించాను. అయితే ఇక్కడ మనం ఉప్స్ అన్నది కుట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసేటప్పటికి నేను వీడియో అవ్వలేదండి, కట్ అయిపోయింది. ఇదిగోండి, ఇలా సగానికి తీసుకున్నాం కదా, ఈ సగం నుంచి ఇక్కడ ఉప్స్ అన్నది వేసుకోవాలి. మనం వచ్చేసి బట్టలు కుడతాం కదండి, అలాగే కుట్టుకోవాలి. ఉప్స్లు ఎలా అయితే కుడతామో మనం జాకెట్కి అలాగే కుట్టుకోవాలి. కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి మూడు వచ్చేసి, ఎందుకంటే ఇది వచ్చేసి బట్టల దారం కాదు కదా, సిల్క్ దారం కదండి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి, లేదంటే ఊడిపోతుంది ఇది. ముడులు వేసుకుంటూ దీన్ని ఇలా కుట్టుకోవాలి. ఇలా ఇంకా తెగిపోకుండా గిని చూసుకోవాలి ఇలాగా కుట్టుకునేటప్పుడు. ఇలా కొంచెం ఎక్కువగా ముళ్ళు వేసుకోవాలి, ఒక నాలుగైదు ముళ్ళు లేదా మూడు ముళ్ళు ఇలా వేసుకుని ఫైనల్గా ఇలా ముడేసుకోవడమే. ఇది దారం చాలా చిక్కులు పడుతుందండి, చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వేసుకోవాలి దీన్ని. ఓకేనండి, ఇలా అయితే మనం ఉక్స్ అన్నది కుట్టుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని దారాన్ని కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసేద్దాము. కట్ చేసిన తర్వాత దీనికి ఇలా తగిలించుకోవడమే. ఇదిగోనండి, ఇలాగా పెట్టుకోవడమే. అయితే ఇది కొంచెం స్ట్రాంగ్ గా అన్నది మనం ముడేసుకుని ఎగస్ట్రా దారం అన్నది కట్ చేసేసుకోవాలి. ఇలా అయితే ఇక్కడ మనం చిన్నగా నెయిల్ పాలిష్ అంటించుకుని ఇలాగా దారం అన్నది సిల్క్ దారం కదండి మనం తీసుకుంటా, ఇది మాత్రం ఊడిపోకుండా గిని ఉండాలి అంటే ఇలా నెయిల్ పాలిష్ ని ఇలా అంటించేసుకుంటే ఆ దారం అన్నది ఊడిపోకుండా ఉంటుంది. ఇదిగోనండి, కొంచెం ఇలాగే వేసేసుకున్నామంటే ఓకేనండి. మన దండ వచ్చేసి రెడీ అయిపోయింది. నేను ఇలా కుట్టాను కదండి, దీన్ని మనం ఈజీగా ఇలా ఉక్కు పెట్టేసుకోవడమే. చూసారా, దండ అయితే చక్కగా రెడీ అయిపోయింది. అయితే నేను వైట్ దారం ఎందుకు తీసుకున్నాను అంటే, ఈ సిల్క్ దారాల్లో వైట్ తప్పితే వేరే కలర్ ఏది ఉండదంటండి. ఇంకా లావుగా వచ్చేసి ఉంటున్నాయి కానీ సన్నగా అయితే ఉండట్లేదు. మన పోస వచ్చేసి చిన్నది వచ్చింది కదా, చిన్న పోస అన్న తీసుకున్నాం కాబట్టి ఇలాగా వైట్ దారం వచ్చింది. కొంచెం లావుదే వస్తుంటే మళ్ళీ దారం అన్నది ఎక్కదని చెప్పేసి ఇలాంటి దారం అయితే మేము తీసుకున్నాం. ఇది ఎంత లాగినా తెగిపోదండి. మామూలుగా బట్టల దారం అయితే తెగిపోతుంది కదా, ఇలాంటి పూసల దాంట్లో కూర్చున్నప్పుడు ఇటువంటి సిల్క్ దారాన్ని అయితే మీరు తీసుకోండి, ఖచ్చితంగా సూపర్గా వస్తుంది. దండ వచ్చేసి ఇలా సిల్క్ పెట్టేసుకోవడమే, దండ అయితే రెడీ అయిపోయినట్టే. అయితే వీడియో నచ్చితే కనుక అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. బై ఫ్రెండ్స్.